అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కలవపువ్వు సెంటర్లో మండపేట నియోజకవర్గ టీడీపీ పార్టీ చేస్తున్న సామూహిక నిరాహార దీక్షకు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భవిష్యత్తులో జనసేన టీడీపీ కూటమితో ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా ఎదుర్కొనవలసి అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. అనంతరం దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ లో కానీ ఈ రాష్ట్రాన్ని జలపతి పేరుతో నిర్మించి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు మన అందరికి ఆదర్శం. మనందరికి కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మనిషి అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన అది మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసి దారుణమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని అణిచివే దీన్ని దింపడం కోసం చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు ఏదైతే ఈరోజు నిరాధ్యక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టి వారి పద్ధతిగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మహిళలందరూ కూడా ఇక్కడికి వారికి మద్దతుగా ఈరోజు కూర్చొని ఎంతో స్ఫూర్తిదాయకమైన సత్యాగ్రహం ద్వారా ఒక ఇటువంటి ప్రజలకు ఇబ్బందులు లేని తావు లేనటువంటి విధంగా సత్యాగ్రహాన్ని ఎలాగైతే చేపట్టారో ఆ రోజు ఈరోజు ఈ నిరాధ్యక్ష కార్యక్రమాన్ని చేపట్టిన తెలుగు మహిళలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. వారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి కూడా ఆయనకు సంబంధిత అకౌంట్లో కానీ ఆయన బంధువుల అకౌంట్లో కానీ ఆయన భార్య కుమారుడి అకౌంట్లో కానీ ఆయన కోడల అకౌంట్లో కానీ వెళ్ళలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఆయన సంబంధిత కంపెనీలన్నింటిలోకి కూడా